కేంద్ర ప్రభుత్వం మెడల వంచైన తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రమే కొనే విధంగా చేస్తామని ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. జనగామ ఆర్టిస్ట్ చౌరస్తాలో జరిగిన రైతు నిరసనలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్పర్సన్ విజయ, మున్సిపల్ చైర్పర్సన్ యజమున తదితరులు పాల్గొన్నారు. అప్రపాలు ఆస్తులను అమ్ముకొని ఇప్పుడిప్పుడే మేల్కొంటుంటే కోల్కొంటుంటే మూలియనక్క మీద ఓ పెద్ద గుండెత్తేసినట్టు వడ్లు కొనము అని చెప్పి మీరైతే కేంద్రం నుంచి హుకుం జారీ చేసిండ్రు. తక్షణమే విత్డ్రా చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు, బంజీ సంజయ్ గారు ఈ ఒంకర్ తింగల మాటల కంటే మేము కొనమని లేదు, మేము ఎక్కడన్నాం ఈ ఒంకర్ తింగల మాటల కంటే ఎన్ని వడ్లు పండితే అన్ని మొత్తం కొంటాము అని చెప్పి ముక్కుసూటిగా ఎందుకు చెప్పరో కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ ఉద్యమాల వేదిక అనే జరగడం చరిత్రలో రైతుల సాక్షిగా, జనగామ ప్రజల సాక్షిగా, రైతుల సాక్షిగా, తెలంగాణ రైతుల సాక్షిగా నువ్వు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మా హక్కు అది కాబట్టి తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి, కేంద్ర మంత్రిగా ఉంటున్నావు కాబట్టి. బండి సంజయ్ అంటే పిచ్చోడు, చదువు రానోడు, తెలవని కూతలు కూస్తాడు. నీకు చదువు వచ్చు కదా, కేంద్ర మంత్రిగా చేస్తా.